హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఏపీ ప్రభుత్వం రానున్న 20 రోజుల లోపల తీసుకోబోయే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడు ఏ పథకాలు అనేది ప్రారంభించబోతున్నారు, ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాజాగా వరదల నేపథ్యంలో లబ్ధిదారులకు సంబంధించి ఎటువంటి సాయం అనేది అందజేయబోతున్నారుతో పాటు తాజాగా ఏపీ ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోయే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఒక షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఏపీ ప్రభుత్వం ఈ రోజున విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే, ఈ యొక్క నెలకి సంబంధించిన విద్యుత్ బిల్లు అనేది వాయిదా వేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. అంటే మనకు ప్రస్తుతం విజయవాడ ప్రాంతంలో భారీ వర్షాలు అనేది కురుస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులు అందరికీ సంబంధించిన విద్యుత్ బిల్లు అనేది కట్టాల్సిన అవసరం అనేది ఈ నెలకు లేనట్లు, అయితే ఈ యొక్క విద్యుత్ బిల్లు అనేది వచ్చే నెలకు వాయిదా వేస్తారా లేకపోతే పూర్తిగా ఈ యొక్క విద్యుత్ బిల్లు అనేది రాయితీ ఇస్తారా అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే అప్డేట్ అనేది లేదు. కాకపోతే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే, ప్రస్తుతం విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో వరదలు అనేది రావడంతో ఈ నెల కరెంటు బిల్లు అనేది వసూలు వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు అయితే ప్రకటించడం జరిగింది. వర్షంలో పాడైపోయిన వాటన్నిటికి సంబంధించి మరమ్మతులు పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహిస్తున్నట్లు తాజా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే, ప్రస్తుతం విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఎవరికైతే ఇల్లు అనేది కూలిపోవడం, ఇలాగా ఇదిల్లు అనేది ఎవరికైనా సరే భారీ మొత్తంలో డ్యామేజ్ అనేది అయి ఉండి కొత్త ఇల్లు ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షాల నేపథ్యంలో ఈ యొక్క వరదలు అనేది రావడంతో చాలా మందికి ఇల్లు అనేది కూలిపోయాయని, వారు ప్రస్తుతం ఏదైతే శిబిరాల్లో ఉంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం వారికి మరమ్మతులు అనేది చేసుకోవడానికి కొంతమేర డబ్బులు అనేది ఇచ్చినా, మరికొంతమందికి సంబంధించి పూర్తి మొత్తంలో ఇల్లు అనేది కూలిపోయాయి కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించి యుద్ధ ప్రాతిపదికన కొత్త వారికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రారంభించి అటువంటి వారందరికీ సంబంధించి టోటల్గా ఇల్లు అనేది కొత్తగా నిర్మించుకోవడానికి డబ్బులు కూడా సాయం చేయబోతున్నట్లయితే తెలియజేశారు. వీరందరికీ సంబంధించి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇల్లు అనేది నిర్మించుకోవడానికి రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు కాబట్టి వీరందరికీ ముఖ్యంగా మొదటి విడతలో ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇటువంటి వారందరికీ సంబంధించిన వివరాలు ముఖ్యంగా సేకరించాలని ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి మిగిలిన జిల్లాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి యథావిధిగా రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తారు. అయితే ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షాల నేపథ్యంలో మాత్రం ఈ యొక్క విజయవాడ పరిసర ప్రాంతాల్లో మాత్రం నిత్యావసర సరుకుల పంపిణీలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, అలాగే కిలో పంచదార, 2 కిలోల ఉల్లిపాయలు, అలాగే 2 కిలోల బంగాళదుంపలు అనేది 2 రకాల కవర్లలో నిత్యావసర సరుకులు అనేది లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. నేటి నుంచి ఈ యొక్క ప్రజా పంపిణీకి సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వాహనాల ద్వారా, ఈ పాస్ యంత్రాల ద్వారా లబ్ధిదారులకు సంబంధించిన వేలిముద్ర అనేది సేకరించి వారికి ఈ యొక్క నిత్యావసర సరుకులు అయితే పంపిణీ చేస్తారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంపలు అనేది 2 రకాల కవర్లలో లబ్ధిదారులకు అయితే అందజేస్తారు. అలాగే ఎవరికైతే రేషన్ కార్డు అనేది లేరో అటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క నిత్యావసర సరుకులు అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అటువంటి వారందరికీ సంబంధించి కేవలం ఆధార్ నంబర్ల ఆధారంగా అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తారు. తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబానికి ఈ యొక్క రేషన్ సరుకులు అందే విధంగా సుమారుగా 2 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. నేటి నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర సరుకులు అనేది 24 గంటల పంపిణీ చేసే విధంగా ప్రత్యేకంగా ఈ యొక్క కౌంటర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే ఈ యొక్క సరుకులు పంపిణీ చేసే చర్యలు చేపడుతున్నట్లు ఎండిఏ వాహనాల ద్వారా ప్రతి ఇంటికి రేషన్ సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి విజయవాడలోని 179వ వార్డు 3 గ్రామ సచివాలయాల పరిధిలో లబ్ధిదారులకు 25 కేజీల బియ్యం, లీటర్ నూనె, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంపలు అనేది పంపిణీ చేస్తున్నారు. మిగిలిన వార్డులో కూడా ఈ రోజు సాయంత్రం లోపల పూర్తి స్థాయిలో పంపిణీ చేసే విధంగా లబ్ధిదారులకు అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే ఎంతమేర పంట నష్టం జరిగింది అనే దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కౌంటర్లను ఏర్పాటు చేసి లబ్ధిదారులు అందరికీ సంబంధించిన వివరాలు అనేది సేకరించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమేర పంట నష్టం జరిగింది అనే దానికి సంబంధించి ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే అధికారులకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు, 341 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అవసరమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ఒక అంచనా అయితే వేయడం జరిగింది. అలాగే భారీ మొత్తంలో వరదల కారణంగా విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో ఏదైతే వరదల కారణంగా ఇంట్లోకి నీరు అనేది చేరి గ్యాస్ స్టవ్లు అనేది పాడనేది అయిపోయాయో, ఈ యొక్క పాడైపోయిన వాహనాలను పూర్తి స్థాయిలో ఉచితంగా మరమ్మతులు చేయించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ప్రత్యేకంగా కొన్ని కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి ఈ యొక్క ప్రత్యేకమైన కౌంటర్లు కనుక చూసుకున్నట్లయితే, ఈ యొక్క లిస్ట్ లో ఏదైతే ఉన్నాయో ఇక్కడికి మీకు సంబంధించి స్టవ్లు కనుక తీసుకుని వెళ్ళినట్లయితే అటువంటి వారందరికీ ఉచితంగానే ఈ యొక్క రిపేర్లు అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్యాస్ స్టవ్ కు సంబంధించి ఎంత మేర ఈ యొక్క అమౌంట్ అనేది చెల్లించాలి అనే దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ యొక్క కంపెనీలకు సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఉచితంగా ఈ యొక్క గ్యాస్ పొయ్యిలు అనేది మరమ్మతులు అయితే చేయించబోతున్నారు.
అలాగే ప్రస్తుతం వరదల కారణంగా ఏదైతే వాహనాలు అనేది మునిగిపోయి ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన మరమ్మతుల విషయంలో కూడా కొంతమేర నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన ఇన్సూరెన్స్ అనేది పూర్తి స్థాయిలో క్లెయిమ్ అనేది అయ్యే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అలాగే వాహనాలకు సంబంధించి మరమ్మతుల విషయంలో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రతి ఒక్క వాహనానికి సంబంధించి ఎంత మేర డబ్బులు అనేది వసూలు చేయాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ప్రతి ఒక్క వాహనానికి సంబంధించి ఎంత మేర మాత్రమే డబ్బులు అనేది వసూలు చేయాలి, ఈ యొక్క వస్తువుకి ఎంత డబ్బులు అనేది తీసుకోవాలి అనే దానికి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. మీరు ఎక్కడైనా సరే ఈ యొక్క రిపేర్ అనేది చేపించుకోవాలనుకున్నట్లయితే అక్కడికి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి ఈ యొక్క వస్తువుకి ఎంత రేట్ అనేది నిర్ణయించారు. కాబట్టి ఏపీ ప్రభుత్వం అంత మేర మాత్రమే మీకు ఉచితంగానే కానీ లేకపోతే దీనికి సంబంధించిన డబ్బులు అనేది తీసుకుని ఈ యొక్క రిపేర్లు అయితే మీకైతే చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో వీడడానికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని గ్యారేజ్లు అనేది ఏర్పాటు చేసినట్లు అక్కడికి వెళ్ళినట్లయితే మీకు ఉచితంగానే ఈ యొక్క వాహనాలకు సంబంధించిన మరమ్మతులు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా త్వరలోనే అయ్యే విధంగా ఏపీ ప్రభుత్వం బ్యాంకర్లకు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇల్లు నష్టపోయిన వారందరికీ సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తున్నారు. కాబట్టి ఇందులో ఎవరికైనా సరే ఇల్లు అనేది భారీ మొత్తంలో నష్టపోయి ఉన్నట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా మీ యొక్క వివరాలు అయితే తెలియజేయండి. అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నిర్మించబోయే ఇళ్లలో మొదటి ప్రాధాన్యత మీకు కల్పించి త్వరలోనే వీరందరికీ సంబంధించి 100 రోజుల లోపల కొత్త ఇల్లు నిర్మించే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతున్నారు. వరద ప్రభావంగా 8 అడుగుల వరకు ఇళ్లలో నీరు అనేది నిలబడడంతో గృహ యజమానులు ఎలాంటి ఇబ్బందులు అనేది ఎదుర్కొనాల్సిన అవసరం అనేది లేదని ఫైర్ ఇంజిన్ల ద్వారా పూర్తి స్థాయిలో ఈ యొక్క బురదను పూర్తి స్థాయిలో క్లీన్ అనేది చేపిస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇకపోతే పెన్షన్ల విషయానికి కనుక వచ్చినట్లయితే మనకు వచ్చే నెల 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా కొత్త పెన్షన్ కార్డులు అయితే అందజేస్తారు. ప్రస్తుతం ఏదైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ నెల 15వ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ఎవరికైతే ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక అప్డేట్ ప్రకారం 50 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్ కార్డులు ఇస్తామని అయితే తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. లబ్ధిదారులందరూ తప్పనిసరిగా మీకు సంబంధించి 50 సంవత్సరాలు కనుక వచ్చినట్లయితే కొత్త పెన్షన్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. గత ప్రభుత్వం హయాంలో ఏదైతే పెండింగ్ లో ఉన్న పెన్షన్ ఉన్నాయో వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అయితే చేస్తారు. గత ప్రభుత్వం హయాంలో మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చి ఉండి కొత్త పెన్షన్ కార్డు కనుక మీరు జారీ చేయకపోయినట్లయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేసి గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన పెన్షన్ల మొత్తానికి కొత్త కార్డులు అయితే జారీ చేస్తారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఏదైతే ప్రస్తుతం పెన్షన్లు అందిస్తున్న కార్డులు ఉన్నాయో ఈ యొక్క కార్డులు మొత్తాన్ని వెరిఫై అనేది చేసి ఎవరైనా సరే అక్రమ మార్గంలో పెన్షన్లు కనుక పొందినట్లయితే అటువంటి వారందరి యొక్క పెన్షన్ కార్డులు అనేది తొలగించి ఎవరికైతే అన్ని అర్హతలు అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ యథావిధిగా పెన్షన్లు అయితే కొనసాగించడం జరుగుతుంది. ఇకపోతే రేషన్ కార్డుల విషయానికి కనుక వచ్చినట్లయితే రేషన్ కార్డులు కూడా త్వరలోనే జారీ చేయబోతున్నట్లు ప్రస్తుతం విజయవాడలో పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అనేది అయిన తర్వాత ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. రేషన్ కార్డులు వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పథకాలు ఇస్తామని తెలియజేశారు. ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.